మా తమ్ముని పానం తీసేదాకా చూద్దాం. ఒవ్వరు ఏ పోలీసు వాడు ఒవ్వరు చూద్దాం పట్టించుకునో లేడు. అంత కడ్డు రాజకీయం అయింది రాజకీయం. ఎంత మాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత మందిని చచ్చిపోతున్నాం మేము. ఆ పిల్లలకి ఎవరు చెప్పాలి, మాకెవరు చెప్పాలి, ఎవరైనా చూసి మేము ఆధారపడమంటే. మేము ఆయన గురించి ఒక పది మంది ఉన్నాం. గానికి అట్టి తొవ్వంటి పోయేటోడు గాడు గన్ని పోట్లు ఒడిచి మా తమ్ముని చంపిండి అంటే అసలు మేము ఉన్నా చచ్చిపోయినట్టే. నాలుగు సార్లు వచ్చిండు ఆ రోజు ప్రొద్దున. బల్లె రాత్రి అంతా బల్లె బీర్ సీసాలు లాక్కుంటా బీర్ సీసాలు అని వాళ్ళు కొట్టిండు అక్కడ. అయినా పోలీసు వాళ్ళు కండు మూసుకపోయినా. ఇప్పుడు వచ్చి 60 మంది 70 మంది వచ్చి లైన్ ఎలా కడితే మా తమ్ముడికి తత్తు ఉండ మాకిట సార్ గిట్లానంటే సరే మేము చూసుకుంటాం. ఆర్మీ చుట్టపోడా, పోలీసు వాళ్ళు చుట్టపోడా, అసలు రేవంత్ అనేటోడికి మేం చేయబట్టి రేవంత్ ఆయన సీఎం అయ్యిండు. ఏం మాట్లాడద్దు అనద్దు అనద్దాని అనుకుంటే మీరు మానవులు పని చేపిస్తారు. ఎంత బాధ అనిపిస్తుంది, మా జీవన అన్న 30 నలభై ఏళ్ళ నుంచి మేము ఇట్లుంటున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ జగన్ మనం చేయలేదు.